నమస్తే స్టెర్లింగ్ పంప్ సమర్పించు చిలక కార్యక్రమానికి స్వాగతం చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి శుభాభివందనాలు ఈ రోజు చిలక కార్యక్రమంలో మిర్చి పంట సాగు లాభ నష్టాలు రైతులకు ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం గురించి జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ ఎన్ సాంబశివరెడ్డి గారు విలుస్తారు నమస్తే అండి సాంబశివరెడ్డి ముఖ్యంగా మీరు జాతీయ మిర్చి బోర్డు టాస్క్ ఫోర్స్ డైరెక్టర్గా నిమితులయ్యారు రైతులకు అత్యంత సేవలు అందిస్తున్నారు మీకు అభినందనలు ధన్యవాదాలు అండి ప్రస్తుతం మిర్చి పసుపు పంటల దిగుబడి అట్లాగే వాటి ఉత్పత్తులు మేరకు సాధిస్తున్నాం రైతులకు ఎంతమీద లాభసాటిగా ఉంటుంది దీని గురించి వివరించండి భారతదేశంలో చూస్తే కనుక ఎక్స్పోర్ట్లో కానివ్వండి వాణిజ్య సరళలో కానీ చూస్తే ప్రధాన వాణిజ్య పంటలుగా మిర్చిని పసుపుని మన రైతాంగం సాగు చేయటం జరుగుతూ ఉంది ముఖ్యంగా చూస్తే మిర్చిని చూస్తే కనుక భారతదేశంలో అత్యధికంగా మిర్చి పండిస్తున్న రాష్ట్రాల వారిగా చూస్తే ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది రెండో రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రం అనేటువంటి తెలంగాణ రాష్ట్రం ఉంది అదే మాదిరిగా తమిళనాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తర్వాత కర్ణాటక రాష్ట్రాలు ఉండటం జరిగింది వీటితో పాటు పసుపును తీసుకుంటే కనుక తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పసుపు కూడా వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతూ ఉంది ఎక్కువగా అందరికీ తెలిసింది మనం మిర్చి పౌడర్ కారాన్ని తయారు చేస్తున్నాం అది చాలామంది తెలిసినటువంటి విషయం దాంతోపాటుగా మిర్చి స్వీట్ తయారు చేస్తున్నాం అదే మాదిరిగా మిర్చి కలర్ను తయారు చేస్తున్నాము మిర్చి వైల్ను తయారు చేస్తున్నాము ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా నూట యాభై నుంచి నూట యాభై ఐదు ఉప ఉత్పత్తులని మిర్చి నుంచి మనం తీయడం జరుగుతూ ఉంది కేవలం కారణం తెలుసు అదే అదే రకంగా మిర్చి ఆయిల్ కూడా తీస్తున్నాము దీంతో పాటుగా టర్మరిక్ పసుపును తీసుకుంటే కనుక పసుపులో కూడా చాలా మందికి పసుపు కొమ్ములు ముడి పదార్థం గాను తర్వాత వాల్యూ అడిషన్లో చూసుకుంటే కనుక పరు పసుపు పౌడర్ గురించి మనకు ఎక్కువగా తెలుసు పరు పసుపు బీరు బాగా ప్రాచుర్యంలో ఉంది ఇది చాలామందికి తక్కువగా తెలుసు కానీ ఎక్కువగా ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సెక్టర్లో కూడా మనం టర్మరిక్ బీర్ను కూడా బాగా ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది అదే మాదిరిగా ఆయుర్వేద రంగంలో కూడా చాలా ఉపయోగకరంగా దీన్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు ఈ ఉప ఉత్పత్తులు అనేవి వరల్డ్ మార్కెట్లో కానివ్వండి దేశీయ మార్కెట్లో కానీ చాలా ఎక్కువగా ఉన్నమాట అయితే వాస్తవం కానీ ఉప ఉత్పత్తుల రంగంలో చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో బాగా వెనుకబడి ఉన్నమాట కూడా వాస్తవం ఉప ఉత్పత్తుల్లో చూస్తే ఇవాళ మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకుంటే కనుక పౌడర్ తర్వాత ఆయిల్ ఈ రెండు సెక్టార్లోనే మనం చూస్తున్నాం తప్ప మిగిలిన విషయాలలో చాలా వెనుకబడి ఉన్న ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రమంలో వీటిని ప్రోత్సహించేందుకు గాను సొసెస్ బోర్డు నుంచి అనేక రకాల రకాలైనటువంటి రాయితీ పథకాలను కూడా మన భారత ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉంది అదే మాదిరిగా జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అనేకమైన రాయితీలు ఇచ్చి ఉప ఉప ఉత్పత్తిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందమ్మా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కావచ్చు దాని మిర్చి పసుపు స్థానిక పరిశ్రమల రూపకల్పన అలాగే వీటి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపన చర్యలు ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటారు వీటి గురించి చెప్పండి మన దేశంలో గ్రామీణ ప్రాంతాలలో అదే మాదిరిగా కొంతవరకు పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని ఒక మంచి సంకల్పంతో ఆ పిఎంఆర్ పథకాన్ని రెండు వేల ఆరులో రద్దు చేసిన తర్వాత అనే కొత్త పథకాన్ని తీసుకొని రావడం జరిగింది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఔత్సాహిక గ్రామీణ పారిశ్రామిక మధ్య ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి చదువు రాని వాళ్ళు కూడా ఐదు లక్షల రూపాయల వరకు గ్రామీణ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు అదే మాదిరిగా కనీసం ఎనిమిదవ తరగతి లేదా తొమ్మిదో తరగతి ఉత్తీర్ణత చెంది టీసీ టీసీ ఉంటే చాలా అదే స్కూల్లో చదువుకున్నా కూడా వాళ్ళకి సర్వీస్ సెక్టర్లో చూసుకుంటే పది లక్షల రూపాయలు అదే మాదిరిగా ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదక రంగంలో మనం చూసుకుంటే కనుక ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఇప్పుడున్న నామ్స్ ప్రకారంగా యూనిట్ కాస్ట్ని భారత ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది దీంట్లో గరిష్టంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రాజెక్టును మనం తయారు చేసుకుంటే కనుక గరిష్టంగా ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది అది కూడా కేవలం నలభై రోజుల లోపే వస్తుంది అదే మాదిరిగా మిగిలిన మనం ముప్పై ముప్పై ఐదు శాతం రాయితీ వస్తుంది ఈ ముప్పై ఐదు శాతం కాకుండా కేవలం మనం ఐదు శాతం మాత్రమే ఎవరైతే లబ్ధిదారు వాళ్ళు భరిస్తే సరిపోతుంది ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మిగిలినటువంటి పదకొండు లక్షల రూపాయలని మన బ్యాంకు నుండి రుణంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం అయితే ముఖ్యంగా దీనికి ఏంటంటే ఎవరైతే మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి పాత జిల్లాలు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కొత్త జిల్లాలలో కూడా ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి కేవీఐసి ఉంది కేవీఐబి ఉంది డిఐసి ఉంది అంటే కేవీఐబి అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఇది రాష్ట్ర స్థాయిలో ఉండేది కేవీఐసి ఖాదీ విలేజ్ కమిషన్ ఉంది అదే మాదిరిగా డిఐసి అంటే డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్లు ఉన్నాయి ఈ మూడు రంగాలలో కూడా ఈ పిఎంఈజీపీ పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది దీంట్లో గాను ఇప్పుడు దీంట్లో కూడా రిజర్వేషన్స్ కూడా ఉన్నాయమ్మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకైతే మెన్ ఆర్ ఉమెన్ స్త్రీ అయినా పురుషుడికైనా ముప్పై ఐదు శాతం సబ్సిడీ ఉంది అదే జనరల్ కేటగిరీ చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీలో కూడా మహిళా కోట అయితే మహిళా కోట లేదా మన బోర్డర్లో ఉన్నటువంటి బిఎస్ఎఫ్లు కానీ లేకపోతే ఆర్మీ వాళ్ళు కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి ముప్పై ఐదు శాతం రాయితీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎడ్యుకేషన్ మినిమం ఎయిత్ క్లాస్ ఆర్ టెన్త్ నైన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ పీఎంబీజీపీ ప్రోగ్రామ్ అయితే ఒక బెస్ట్ ప్రోగ్రామ్ అలాగే ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం గురించి అంటే ఈ సూక్ష్మ లఘు పరిశ్రమలకి ఏమైనా కావచ్చు సో ఈ రైతులకు కావచ్చు ఔత్సాహిలకు కావచ్చు మీ ద్వారా అంటే సహాయ సహకారాలు అందిస్తున్నారు కదా మీ కృషి గురించి ఈ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి ప్రోగ్రామ్ అనేది మీడియం స్మాల్ సంస్థ ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా ఇంప్లిమెంటేషన్ లో ఉంది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒకటేం తీసుకొచ్చిందంటే ఏ జిల్లాకు ఏ పంట అనేది ఒక ఒక జిల్లాలో ఒక పంట రైతులు పండిస్తే బాగుంటుంది కొత్తగా ఒక విధానాన్ని తీసుకొచ్చింది ఆ క్రమంలో ఉదాహరణ మనం తీసుకుంటే ములుగు జిల్లాలు తీసుకోండి ఉత్తర తెలంగాణలో మిర్చి పంటకు సిఫార్సు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది మిర్చి పంటకు సిఫార్సు చేశారు ప్యూర్లీ ఈ రెండు జిల్లాలు కూడా యాభై శాతానికి పైగా గోదావరి నది పరివాహక ప్రాంతం సారవంతమైనటువంటి ఒండ్రు నేలలు కలిగేటువంటి ప్రాంతం అక్కడ మిర్చి పండిస్తే కనుక మన మన రాష్ట్రంలోనూ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఖండాంతరాలు దాటి పంపించేంత పరిస్థితిలో నాణ్యత ప్రామాలతో కూడినటువంటి మిర్చి ఆ ప్రాంతంలో పండుతుంది బెస్ట్ క్వాలిటీ అక్కడ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి అక్కడ వీటిని ఎంపిక చేయడం జరిగింది నిజంగా అది మంచి ఆలోచన అయితే ఇప్పుడు తిరగాల్సింది ఏంటంటే అంత మంచి క్వాలిటీ అంత మంచి నాణ్యత ప్రమాణాలతో అక్కడ ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతాంగం ఈ ఎంఎస్ఎంఈకు సంబంధించిన సెక్టార్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించాలంటే సన్నాసనకర రైతాంగానికి సాధ్యపడదు కాబట్టి అలాంటి రైతాంగానికి అందరినీ ఒక గొడుకు గిద్ది చేర్చడానికి ఈ ఎంఎస్ఎంఈ విశేషంగా కృషి చేస్తూ ఉంది కొన్ని ఎన్జిఓస్తో సహకారం కూడా తీసుకుంటా ఉంది ముఖ్యంగా ములుగు భద్రాది కొత్త గోడ జిల్లాలో కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ ఫ్లోర్మిల్స్ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే చాలా చాలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఫ్లోర్మిల్స్ పెట్టుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు యువకులు కొంతమంది వాళ్ళందరినీ కూడా గుర్తించే ప్రయత్నాన్ని మా వికాస్ అగ్రి ఫౌండేషన్ ఎన్జిఓ ద్వారా ఒక కార్యక్రమం తీసుకున్నాం ఇప్పటికీ అయితే ఇప్పుడు మీ మన చేనుచలక కార్యక్రమం ద్వారా నేను రైతాంగానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అదే మాదిరిగా నిరుద్యోగ యువతకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడిపే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు గ్రామాలలో ఉన్నటువంటి ఏవైతే ఫ్లోర్ మిల్స్ ఉన్నాయో వాటిని మామూలుగా మనం వ్యక్తిగతంగా నడుపుకుంటే దానికి ఎలాంటి గుర్తింపు ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఎంఎస్ఎంఈలో ఈ ఉద్యమ సర్టిఫికేట్ని రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి మనం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన చిలక కార్యక్రమం ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా వినాల్సినటువంటి అంశం ఉంది ఈ ఎంఎస్ఎంఈకి కేవలం మనకు టచ్ ఫోన్ మీద మొబైల్ ఫోన్ మీద బాగా సబ్జెక్ట్ ఉంటే ఫ్రీగానే చేసుకోవచ్చు లేదా మీ సేవకి వెళ్తే కనుక కేవలం వంద రూపాయలతోటి నూరు రూపాయలతోటి అయిపోయే కార్యక్రమం వంద రూపాయలతో అయిపోతుంది ఎంఎస్ఎంఈ ఉద్యమ ఉద్యం సర్టిఫికెట్ ఈ ఉద్యమం సర్టిఫికేట్ అప్లై చేసే ముందు మనకు ఉండాల్సింది ఏంటంటే ఈ లఘు పరిశ్రమలు నడిపించే వాళ్ళకు రన్ చేసే వాళ్ళకు మీ ఇండస్ట్రీకి ఏదో ఒక పేరు పెట్టుకోండి మీ ఇండస్ట్రీ ఇరవై ఐదు వేల రూపాయల వర్త ఉండనివ్వండి లక్ష రూపాయల దూరంగా ఉండనివ్వండి పది లక్షలు ఉండనివ్వండి కోటి రూపాయలు పెట్టి పెట్టుకోండి బాధలేదు కానీ ఏదో ఒక పేరు పెట్టుకోండి మీరు చేను చిరకా ఇండస్ట్రీ అని పెట్టుకోండి లేకపోతే వికాస్ ఇండస్ట్రీ అని పెట్టుకోండి లేకపోతే ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టుకోండి టైటిల్ పెట్టుకోండి ఆ టైటిల్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు ఒక రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోసు అదే మాదిరిగా ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి సెల్ నెంబర్ అయి ఉండాలి అది మొబైల్ నెంబర్ అది తీసుకొని మీరు బీసీ ఒకవేళ ఒక వంద రూపాయలు మనం డబ్బులు ఇచ్చి అది అయితే రిజిస్ట్రేషన్ వెంటనే అయిపోతుంది వన్ ఆర్ టూ డేస్లో మనకు సర్టిఫికెట్ వస్తుంది అనమాట ఆ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఎంఎసీఎంఈలో నమోదు అయిన తర్వాత కూడా ఎంఎస్ఎంఈ జిల్లా జిల్లా తరపు నుంచి మీరు ఉన్నట్టుగా మనం ఒక నివేదిక రూపొందించే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇవాళ దానికి గాను వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఉద్యమ సర్టిఫికెట్లో మన సా పేరుతో వచ్చిందో ఆ పేరుతో ఒక చిన్న ఫ్లెక్సీ ఒకటి ఆర్ బ్యానర్ ఒకటి కట్టుకొని అక్కడ ఈ యజమాని ఒక ఫోటో దిగిన తర్వాత ఆ ఫోటో ఒకటి యజమాన్ ఆధార్ కార్డు యజమాన్ మొబైల్ నెంబరు యజమాని పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక రెండు ఇవి ఒక ఫైల్ తయారు చేసి మాకు అందజేస్తే మేము ఎమ్మెల్సీకి పంపిస్తున్నాం మళ్ళీ పంపించిన తర్వాత వీటన్నిటిని కూడా క్రోడీకరించి వీటికి ఒక క్లస్టర్గా గుర్తిస్తుందన్నమాట ఆ క్లస్టర్గా గుర్తించడం ద్వారా జరిగే ప్రయోజనం ఏంటంటే ఈ మిర్చిని ఉత్పత్తి చేసే రైతు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రైతు అనే పదం నుంచి ఉత్పత్తిదారులుగా తయారవుతున్నారు ఆ తర్వాత ఈ ప్రాసెస్ చేసే లఘు పరిశ్రమలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఉత్పత్తిదారులని అనుసంధానం చేస్తూ ఒక పెద్ద ఎత్తున ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఒక ఐదు నుంచి ఒక పది ఎకరాల స్థలాన్ని సేకరించి అక్కడ ఒక క్లస్టర్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట ఈ క్లస్టర్ ఏర్పాటు జరిగితే లఘు పరిశ్రమల వాళ్ళకి అదే మధ్య ఎంఎస్ఎంఈ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక మంచి దీన్ని ఏమంటారంటే ఒక లాగానో ఇండస్ట్రియల్ లాగా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మనకి ఒక మంచి కార్యక్రమం దీంతో పాటు ఎంఎస్ఎంఈలో నమోదు చేసుకోవడం ద్వారా ఉద్యమం ద్వారా పోవడం వల్ల ఇండస్ట్రీలో ఉదాహరణకు నెలకు ఒక వెయ్యి రూపాయలు కరెంటు బిల్ ఆ వాళ్ళకి ఇప్పుడు గ్రేడ్లు ఉంటాయి కదా ఈ గృహ అవసరాలకైతే ఒక రకం ఇన్ని యూనిట్లు దాటితే ఇంత ఇండస్ట్రీలో కూడా ఇన్ని యూనిట్లు దాటితే ఒక రకం అయితే ఉంటుంది ఈ క్రమంలో మన ఉదాహరణకు ఒక వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ ఉద్యమం సర్టిఫికేట్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కరెంటు బిల్లు కూడా ఎవ్రీ మంది తగ్గే అవకాశం ఉంటుంది అదొకటి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది ఎంఎస్ఎంఈ గుర్తింపు వస్తుంది ఏది నువ్వు ఒక బిజినెస్ మ్యాన్గా ఒక ప్రాసెసర్గా ఒక గుర్తింపు వస్తుంది ఈ రెండింటితో పాటు బ్యాంకు రుణాలు పొందడానికి ఇప్పుడు ఈ ఈ ఎవరైతే పరిశ్రమలు నెలకొల్పారో మీకు బ్యాంకులో కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షల రూపాయలు లేదా ఇందాక మీరు చెప్పిన అడిగినట్టుగా పిఎంఈజీపీ నుంచి కానివ్వండి జిల్లా పరిశ్రమల కేంద్రం నుంచి కానివ్వండి లేదా ఇంకేదన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ నుంచి కానీ మనం తీసుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఉద్యమ సర్టిఫికేట్ అనేది అవసరము ఈ ఉద్యమ సర్టిఫికేట్ ద్వారానే పోవాలి తప్ప ఉద్యమ సర్టిఫికేట్ లేకుండా మనం ఏం తీసుకున్నా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి అన్ని రకాలైనటువంటి రాయితీలు మీరు నష్టపోతున్నారు ఈ విషయాన్ని మీరు గుర్తించండి దీంతో పాటు ఉదాహరణకు ఐదు లక్షల రూపాయలు మీరు రుణం తీసుకున్నారు లేదా లక్ష రూపాయలు మీరు బ్యాంకుల నుండి రుణం తీసుకుంటే కనుక తీసుకున్నటువంటి రుణం మీద పడుతున్నటువంటి వడ్డీ పది శాతమో పన్నెండు శాతమో వడ్డీ ఉంటే కనుక ఆ వడ్డీలో కూడా రెండు నుంచి మూడు శాతం వడ్డీ కేంద్ర ప్రభుత్వం నుంచి వడ్డీ సబ్వెన్సర్ ఇంట్రెస్ట్ సబివర్షన్ అంటారు వాళ్ళు బ్యాంకింగ్ లాంగ్వేజ్లో దాన్ని మనం వెనక్కి తీసుకునే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం కూడా మార్చి మాసంలో ప్రతి సంవత్సరము కూడా మీరు బ్యాంకు వాళ్ళు ఉన్నటువంటి కాగితాలు మీరు సబ్మిట్ చేయండి బ్యాంకులో ఈ ఉద్యమ సర్టిఫికేట్ని మీరు వాళ్ళ కంప్యూటర్లో కనుక నమోదు చేస్తే ఆ వెబ్సైట్లో కనుక నమోదైతే ఈ రెండు శాతం సబివెన్సన్ తప్పనిసరిగా ప్రతి ప్రతి ఒక వ్యాపారస్తులు కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయాలి మీరు ముందుకు పండి అని చెప్పి చెప్పి ఈ ఎస్ఏ ఎంఎస్ఎం మీ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కోరడం కూడా జరుగుతూ ఉంది చాలా విషయాలు చెప్పారు అంటే ఎంఎస్ఎంఈ కావచ్చు ఇంతకుముందు మీరు చెప్పిన పిఎంఈజీబీ కావచ్చు ఈ ప్రాజెక్ట్స్ అంటే ఇవన్నీ చేయడం వల్ల ఎలా ఉపయుక్తంగా ఉంటుంది ఎలా అభివృద్ధి చెందొచ్చు ఎలాంటి లాభదాయకంగా ఉంటుందని చెప్పారు కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు తెలుస్తున్నాయి రైతులు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు రైతాంగం చాలా వరకు వెనకబడుతుందని చెప్పొచ్చు ఆర్థికంగా కావచ్చు ఈ ప్రసార మాధ్యమాల ద్వారా తెలిస్తేనే తప్ప ఇవాళ ఎంఎస్ఎంఈని చూస్తేనమ్మా వా డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ రాష్ట్రం రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక యాభై మంది కూడా ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అదేవిధంగా మీరు పిఎంఈజీపీ గురించి అడిగారు ఇదాకా పిఎంఈజిపిల గురించి కూడా చూస్తే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లాకి ఒక్కరే ఉన్నారు ఓల్డ్ జిల్లా చూస్తే అటెండర్స్తో సహకలు మహాయుతో నలుగురు ఐదుగురు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ లేదు అయినా కూడా సర్వీస్ అయితే ఇస్తున్నారు నేను దాన్ని వాళ్ళని అభినందించాల్సిందే అయితే ఇప్పుడు అందుకే చిలక కార్యక్రమం అనేది ప్యూర్లీ గ్రామీణులకు ఉపయోగపడే మంచి కార్యక్రమం దీని ద్వారా ఒక మంచి మెసేజ్ వెళ్ళింది అనుకోండి రైతాంగానికి వాళ్ళు ఎక్కువగా ఉపయోగపెట్టుకునే అవకాశం ఉంటుంది కదా ఇంకొక విషయం కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈది ఒకవైపు పీఎంఈజీపీలో సేంద్రీయ వ్యవసాయం గురించి మనందరం చెబుతున్నాం ఆ సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి అదే గ్రామంలో అదే రైతు తనే ఒక ఉత్పత్తిదారుడుగా మారచ్చు వర్మీ కంపోస్ట్ యూనిట్ వాళ్ళు పెట్టుకోండి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రాజెక్టు మీరు తీసుకుంటే ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది లక్ష ఐదు వేల రూపాయలు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మీ మాధ్యమాలను కలుపుతున్నారు పది లక్షల రూపాయలు పోతే మిగిలినటువంటి పదిహేను లక్షల రూపాయలు బ్యాంకు మీకు రుణంగా ఇస్తుంది రూపాయి వడ్డీకి మంచిదే కదా మన గ్రామంలో మన కళ్ళ ముందుగా మన పల్లెలో పశువులు ఉన్నాయి ఆ పశువులు వ్యర్థాలు ఏవైతే పశువుల పెంట ఉంది ఆ పశువుల పెంటతో పాటు తడి చెత్త పొడు చెత్త అని చెప్పేసి ఒకటి బాక్సులు ఇచ్చారు కదా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పోసుకుంటే మంచి వానపాములు తెచ్చి దాంట్లో వదిలిన తర్వాత మంచి ఎరువు తయారైద్ది కదా అదే ఎరువుతోటి నో ఫెర్టిలైజర్ నో ఫెస్టిసైడ్ ఓన్లీ ఫర్ ఆర్గానిక్ ఆ పద్ధతిలో మనం పండించుకుంటే మన కళ్ళెత్తుట మనకు ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది కదా దీనికి అప్పుడు ఎంఎస్ఎమ్ మార్కెటింగ్ నీకు దోహదం చేస్తుంది కదా ఒక సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఎక్స్పోర్ట్ ద్వారా మంచి ధరలు పొందాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు స్పెషల్లీ మిర్చికి సంబంధించి ఎక్స్పోర్ట్ కనుగొనగానే దాంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయమ్మా ఇది చాలా పెద్ద సమాధానం చెప్పాల్సి వస్తుంది ప్రశ్న చిన్నదైన ఎందుకంటే విత్తన నాటిన దగ్గర నుంచి పోస్ట్ హార్వెస్ట్మెంట్ వరకు వివిధ దశల్లో మిర్చి మనం సాగు చేస్తాం అన్ని దేశాల్లో కూడా వివిధ రంగాలకు అంటే మిర్చిలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైనటువంటి టేస్ట్ ఉంటుంది అనమాట కొన్ని దేశాల్లో కారం ఎక్కువ ఉండే మిర్చిని ఇష్టపడతారు కొన్ని దేశాలలో కారం తక్కువ ఉండే మిర్చిని ఇష్టపడతారు కొన్ని దేశాలలో పెస్టిసైడ్స్ లేకుండా ఐపిఎం పద్ధతులు చేసిన ఇష్టపడతారు కొన్ని కొన్ని దేశాలలో ప్యూర్లీ ఆర్గానిక్ పద్ధతుల్లో పండించిన మిర్చిని ఇష్టపడతారు వాళ్ళ దేశాల అవసరాలు ఆయా దేశాలలో ఉన్నటువంటి వినియోగదారుల అభిరుచులు వాళ్ళకు అనుగుణంగా తయారు చేసే పద్ధతికి పద్ధతుల్లో మన రైతాంగం ఉండాలి ఉండాలంటే ఈ రైతులకు అవసరమైన అయినటువంటి ఆధునిక సేద్యాన్ని అందిపుచ్చు అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని మన ప్రభుత్వాలు ఈ బోర్డులు వాళ్ళ కల్పించాలి రైతాంగానికి ఎందుకంటే మన రైతులకు అవసరమైనటువంటి పూర్తి స్థాయి సాంకేతిక సూచనలు సలహాలు ఆర్థిక అవసరాలని కల్పించగలిగితే అంతకంటే దీటుగా మన రైతు తయారు కాగలుగుతాడు ఇందులో ఏం అనుమానం లేదు మేజర్గా డ్రిప్ ఇరిగేషన్ మల్చింగ్ ఇవి తప్పనిసరిగా మన రైతు ఏర్పాటు చేసుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది అదే మాదిరిగా ఐపిఎం ఆర్గానిక్ ఫార్మింగ్ వీటికి వివిధ సంస్థలతో మన టైఅప్ అయి కనుక చేసుకోగలిగితే ఆశించినటువంటి పరిపాలన మన రైతాంగా అందుకోగలుగుతుంది ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి స్వెసెస్ బోర్డు నుంచి కానివ్వండి కొంతవరకు నాబార్డు నుంచి కూడా మీరు అవసరమైనటువంటి సూచనలు సలహాలు కానివ్వండి లేదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు వీటికంటే ముఖ్యంగా కొన్ని రాయితీలను కూడా మీరు పొందే అవకాశం ఉంది కాబట్టి అట్లా కూడా రైతులు పోవచ్చు ముఖ్యంగా విత్తనం దగ్గర నుంచి నర్సరీ దగ్గర నుంచి మనం రైతు పంట సాగు చేసిన దగ్గర నుంచి ఇన్ని దశల్లో చూసుకున్నది ఒక ఒకవైపు అయితే ప్రధానమైనటువంటిది పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మిర్చిలో మిర్చి మనం కోసే దగ్గర నుంచి దాన్ని ఆరబెట్టడము గ్రేడింగ్ చేయడము ఇక్కడ నుంచి మనం మార్కెటింగ్ అంటే అది బైబ్యాక్ చేసినా లేదా జనరల్ సాధారణ మార్కెట్ తీసుకెళ్ళినా కూడా ఈ ఈ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి బోర్డు అందిస్తున్న రాయితీలు కావచ్చు పథకాలు కావచ్చు వీటి గురించి కూడా ఒకసారి క్లియర్గా చెప్పండి అదే ఇప్పుడు అయితే అనుకోకుండా మిర్చి మొత్తం ఆరబోసింది రైతు కాలంలో సడెన్గా వర్షం వచ్చింది దాన్ని కాపాడుకోవడం కావాల్సినటువంటి ఇన్ఫుట్ అయితే రైతు దగ్గర ఉంటేనే కదా సేవ్ చేస్తే సేవ్ చేసుకోగలుగుతారు అలాంటి ఇన్ఫుట్స్ మనం ఇవ్వగలగాలి సబ్సిడీ మీద ఎంత పక్కన కూడా ఇవ్వగలిగితే రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది పాటు శ్శ చూపడి నుంచి అందించే పథకాల గురించి ముందే చెప్పాను ఆల్రెడీ త్వరలోనే టరపాలని ఇచ్చే ఆలోచన ఉంది ఎంత పక్కల విషయానికి వచ్చేటప్పటికి టర్మరిక్ పారమర్స్ ఎవరైతే ఉన్నారో పసుపు రైతులకి వాళ్ళకు కూడా పాలిసర్స్ బాయిలర్స్తో పాటు కొత్తగా ఇప్పుడు రైతు స్థాయిలో మినీ గోడామ్స్ వాళ్ళకి అది కూడా ఇచ్చే ఆలోచన కూడా రైతు మీద ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుంది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ బహుశా ఈ బడ్జెట్లు అవి వస్తున్నాయని నమ్మకం ఉన్నాం ఓకే అండి సాంబశివారెడ్డి గారు వాణిజ్య పంటల సాగు లాభ నష్టాలు అలాగే ప్రభుత్వం నుంచి అందిస్తున్న సబ్సిడీల గురించి పథకాల గురించి చాలా విషయాలు చాలా చక్కగా రైతులందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్క కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది సున్నా నెంబర్కి తెలియజేయగలరు ఇది వాళ్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించి చేనిచిలుక కార్యక్రమం నమస్తే